ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రతి మంగళవారం శుక్రవారం సాయంత్రం ఏడంబావుకు కిసాన్ వాణిలో ఫోన్ ఇన్ ఉంటుంది. ఇందులో భాగంగా ఇప్పుడు వచ్చే వానకాలానికి లభ్యమయ్యే సోయాబీన్ రకాలు ఈ అంశం గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రాజేందర్ రెడ్డి సమాధానాలిస్తారు. కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నెంబర్లు 087732, ఇది ఆదిలాబాద్ ఎస్టీడి కోడ్ నంబర్, 2300081, ఇంకొక నంబర్ 295081. అయితే శ్రోతలు వాట్సాప్ ద్వారా కూడా ప్రశ్న అడగవచ్చు. మా వాట్సాప్ నంబర్ 087732300081. వాతావరణ సూచన. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాగల 2 రోజుల్లో పలు చోట్ల తేలికపాటు నుంచి ఓ మోస్తారుగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. గాలిలో ఎక్కువ ఉష్ణోగ్రత 45 డిగ్రీల సెల్సియస్గాను, తక్కువ ఉష్ణోగ్రత 26 డిగ్రీల సెల్సియస్గాను నమోదు కావచ్చును. ఇంతకుమించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండకపోవచ్చు. हर जोखिम से निकल कर फसल आए सुरक्षित हो जाए फसल बीमा से हर किसान आत्मनिर्भर हो जाए संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है. अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं, अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं, क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा. बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा. योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान. अब आपकी है बारी. नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जनसेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण. फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण. प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच. कृषि एवं किसान कल्याण मंत्रालय, भारत सरकार. अरे अरे अरे, क्या कर रहा है? इधर इधर इधर, हम बोल रहे हैं तेरे बीजू का. पुतला बोल रहे हैं? पक्षियों से तो हम खेत को बचा लेते हैं, पर इन घातक रसायनों से कैसे बचाएं? मतलब? देख बेटा, तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना, मिट्टी की सेहत बिगड़ने लगी है. और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी? अरे पहले ऐसा नहीं था, पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलहाती थी, शुद्धता झलकती थी. माटी भी तंदुरुस्त और लोग भी. अरे पहली वाली बात कहाँ, पर हम तो सब यही डाले हैं. सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं, खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं. सच है? बेटे एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं. ठीक है भाई, मैं भी आज से जैविक खेती शुरू करूंगा. माटी से प्रेम की परंपरा है परंपरागत खेती. 7:45 దాకా కిసాన్ వాణిలో ఫోన్ ఇన్ కార్యక్రమం కొనసాగుతుంది. వచ్చే వానకాలానికి లభ్యమయ్యే సోయాబీన్ రకాలు ఈ అంశం గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రాజేందర్ రెడ్డి సమాధానాలు ఎదురుగి స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నెంబర్లు 087732, ఇది ఆదిలాబాద్ ఎస్టీడి కోడ్ నంబర్, 2300081, ఇంకొక నంబర్ 295081. అయితే శ్రోతలు వాట్సాప్ ద్వారా కూడా ప్రశ్న అడగవచ్చు. మా వాట్సాప్ నంబర్ 087732300081. నమస్కారం అండి రాజేందర్ రెడ్డి గారు. నమస్కారం అండి. ముందుగా చెప్పండి, ఈ ప్రస్తుత వాన అంటే రాబోయే వానకాలంలో సోయా చిక్కుడు సాగు ఎలా ఉండబోతుంది అంటారు? మన రాష్ట్రంలో చూసుకున్నట్లయితే సోయా చిక్కుడు అనేది ముఖ్యమైనటువంటి ఖరీఫ్ పంట, వానాకాలం పంట. మనకు ఈ పంట విషయానికి వచ్చేస్తే ఇప్పటికీ మనకు తెలంగాణలో ముఖ్యంగా ఆదిలాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్,
కొద్ది ఏరియాలలో మనకు సంగారెడ్డి ఈ ఏరియాలో కూడా జహీరాబాద్ ఏరియాలో కూడా సాగు చేయడం జరుగుతుంది. ఇక మన జిల్లా విషయానికి వచ్చేటప్పటికీ పత్తితో పాటు పండించేటువంటి ముఖ్యమైన పంట సోయా చిక్కుడు. ఇది అధికంగా దీంట్లో ప్రోటీన్ శాతం ఉన్నా కూడా దీన్ని ఈ మధ్య కాలంలో ముఖ్యంగా నూనె గింజ పంటగా పరిగణించడం జరుగుతుంది. అయితే మనకు ముఖ్యంగా సోయా చిక్కుడు ఈ వర్షాకాలం చూసుకున్నట్లయితే విస్తీర్ణం అనేది పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీనికి ప్రధానంగా కారణాలు ఏంటంటే, ఒకటి ఏంటంటే మంచి మార్కెట్ రేట్. గత సంవత్సరం చూసుకున్నట్లయితే మనకు 4,000 ఉన్నటువంటి మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది, మద్దతు ధర అనేది, దానికంటే అధికంగా సుమారు 50-60% అధికంగా మనకు మార్కెట్లో రావడం జరిగింది. అంటే రైతులు తక్కువగా 5,500 నుంచి అధికంగా 8,000 వరకు కూడా అమ్ముకోవడం జరిగింది. దీనికి తోడు మనకు లో ఇన్పుట్ మేనేజ్మెంట్, అంటే తక్కువ వనరులతోనే మనం పండించగలుగుతాం అన్నట్టు. మిగతా ఒక పత్తితో పోలిస్తే మనకు తక్కువ పెట్టుబడి అనేది అవసరం ఉంటుంది ఈ పంటకి. దీనికి తోడు మనకి మధ్యకాలం పత్తి పంటలో గులాబీ రంగు పురుగు యొక్క తీవ్రత పెరిగి రైతులు ప్రతి పంట నవంబర్కి తీసేయడం జరుగుతుంది. దానివల్ల కూడా పత్తి యొక్క దిగుబడి అనేది తగ్గడం జరిగింది. దీనికి తోడు మనకు లేబర్ యొక్క తక్కువ, అంటే లేబర్ అనేది రోజు రోజుకు తగ్గిపోవడం జరుగుతుంది. అదే పత్తి వేసుకున్నట్లు తీరడానికి లేబర్ కొద్ది వదిలేయడం కూడా జరుగుతుంది. లాస్ట్ ఇయర్ చూసాం ఈ సమస్య కూడా. సో ఇప్పుడు సోయా చిక్కుడు విషయానికి వచ్చేటప్పటికీ విత్తినప్పటి నుండి మన పంట కోత వరకు కూడా మెకనైజేషన్ అని ఉంది. సో కంప్లీట్ 100% మెకనైజేషన్ ఉన్నటువంటి పంట సోయా చిక్కుడు. సో దీనికి తోడు మనకు సోయా చిక్కుడు తర్వాత వేసుకున్నటువంటి శనగ పంట మంచి పంటల సరళి, అధిక లాభాన్ని మనకు అదే పత్తి వేసుకున్న సోలో కంటే కూడా, పత్తి తర్వాత శనగ కంటే కూడా సోయా చిక్కుడు శనగ అనేది మంచి లాభదాయకమైన పంటల సరళి. అదేవిధంగా ఎక్కడైతే మనకు మక్క వేయాలనుకుంటున్నారో, సోయా తర్వాత వేసుకున్నట్లయితే మనకు మక్క నెక్స్ట్ వచ్చే వేసేటువంటి మక్కలో మనకు దిగుబడులు పెరగడం కూడా గమనించడం జరిగింది. అంటే సోయా తర్వాత రబీ పంట వేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి రైతులు సోయా పంట వైపు ఎక్కువ శాతం మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువగా ఉంది. అయితే ఈ సోయా చిక్కుడులో ఎలాంటి రకాలు అందుబాటులో ఉన్నాయి, మరి వాటి గుణగణాలు తెలియజేస్తారా? ఇప్పుడు రకాల విషయానికి వచ్చేటప్పటికీ మనకు సోయా చిక్కుడులో ముఖ్యంగా మనకు చాలా కాలం నుంచి సాగు చేసినటువంటి JS-335, ఇది సుమారు 30 సంవత్సరాల పై నుంచి పంటను పండించడం జరుగుతుంది రైతులు. ఈ విషయానికి వచ్చి దీనికి ఏంటంటే వెరైటీ యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే ఎలాంటి వాతావరణ పరిస్థితులను తట్టుకుంటుంది, అధిక అడాప్టబిలిటీ అంటాం. అంటే అన్ని వాతావరణ పరిస్థితులు తట్టుకొని అన్ని ఏరియాలలో పండేటువంటి రకం ఇది. ఇది మధ్యస్థ కాల పరిమితి కలిగి ఉంటుంది, అంటే 95 నుంచి 105 రోజుల వరకు ఉంటుంది. కాబట్టి కాకపోతే మనకు ఉన్నటువంటి అధిక వర్షపాతము, బలమైన నేలల వల్ల దాని యొక్క డ్యూరేషన్ అనేది కొద్దిగా 10 రోజుల వరకు పెరగడం జరుగుతుంది. అంటే మనకు 115 రోజుల వరకు మనకు పంట కోతకు రావడం జరుగుతుంది. అది దిగుబడి విషయానికి వచ్చేటప్పటికీ 8 నుంచి 10 క్వింటాల దిగుబడి ఉండడం జరుగుతుంది. ఈ రకంలో ముఖ్యంగా ఏంటంటే మొవ్వుకులు తెగులు కొంతవరకు తట్టుకోవడం జరుగుతుంది. దీని తర్వాత ఉన్నటువంటి వేరే రకం ఏంటంటే JS-93-05. ఇదేంటంటే స్వల్పకాలిక రకము, సుమారుగా 90 నుంచి 95 రోజుల్లోనే రావడం జరుగుతుంది. ఈ రకంలో ముఖ్యంగా ఏంటంటే దిగుబడి చూసుకున్నట్లయితే 7 నుంచి 8 క్వింటాల దిగుబడి రావడం జరుగుతుంది. ఆకులు మనకు ఎట్లా అంటే పొడవుగా ఉంటాయి, లాన్సిలోట్ లీఫ్ అంటాం, పొడవైన ఆకులు ఉండి కాయ ఎండినప్పటికీ నల్లగా మారుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఈ రకంలో 3 నుంచి 4 గింజలు ఉండడం జరుగుతుంది. కాకపోతే దీంట్లో ప్రధాన సమస్య ఏంటంటే కాయకుళ్ళు తెగులు. ఎప్పుడైతే మన పంట పూత దాటి కాయబడుతున్న గింజ నిండుతుందో అప్పుడు గిన వర్షాలు వచ్చినాయి అనుకోండి, లేదా పంట కోత సమయంలో వర్షాలు వచ్చినాయి అనుకోండి, నష్టం అనేది అధికంగా జరిగే అవకాశం ఉంది. అదేవిధంగా ఎర్లీ వెరైటీ వేసినప్పుడు ఏంటంటే బిట్ట పరిస్థితులు కూడా వచ్చినా కూడా తొందరగా ఎక్కువ నష్టం కలిగే అవకాశం అనేది ఉంది. ఇక మూడో వెరైటీ వచ్చేటప్పుడు బాసర, ఇది మన వ్యవసాయ పరిశోధన స్థానం ఆదిలాబాద్ నుంచి విడుదలవడం జరిగింది. ఈ రకం ఏంటంటే దీర్ఘకాలిక రకము, అంటే 105 నుంచి 115 రోజుల కాల పరిమితి కలిగి ఉంటుంది. ఈ దిగుబడి వచ్చేటప్పటికి 10 క్వింటాల దిగుబడి రావడం జరుగుతుంది. ఈ రకంలో ముఖ్యంగా ఏంటంటే కాయ పైన కానీ కాండం పైన కానీ నూగు ఉంటుంది. గింజ ఒక్కొక్క కాయలో 2 నుంచి 3 గింజలు ఉండడం జరుగుతుంది. ఒకవేళ పంట మనకు ఆలస్యమైనా కానీ ఒక వారం పాటు పంట లేబర్ దొరకక పంట కోయడం అనేది ఆలస్యమైంది అనుకోండి, కాయ మాత్రం చిట్లదు. ఈ వెరైటీ యొక్క ఇంకా ముఖ్య లక్షణం ఏంటంటే మనకు కాయ ఎండేటి వరకు అన్నట్టు తొందర లేట్ అవుతుంది. కాకపోతే ఒక్కసారి కాయ ఎండిందంటే ఆకులన్నీ మొత్తం రాయిపోయి ఉండి కాండం మిగులుతుంది. స్టే గ్రీన్ క్యారెక్టర్ అంటాం, అదనేది ఇందులో ఉండదు. ఆ స్టేన్ గ్రీన్ క్యారెక్టర్ ఏంటంటే కాయ ఎండుతుంది, చెట్లు పచ్చి ఉంటాయి.
దీనివల్ల ఏంటంటే రైతులు కోయడం అనేది ఇబ్బందిగా ఫీల్ అవుతారు. కాకపోతే ఈ రకంలో ఏంటంటే కాయ ప్లేస్ కాండం మొత్తం ఒకటేసారి ఎండుతుంది. సో ఒకటేసారి కోయడానికి అనువుగా ఉంటుంది. దీనికి తోడు ఏఎస్బి ఆదిలాబాద్ ఇండోర్ సోయి చిక్కుడు 50 అనేది కొత్త రకం ఈ మధ్య కాలం 2021 విడుదల అవడం జరిగింది. ఆదిలాబాద్ ఇండోర్ సోయి చిక్కుడు 50 అంటే ఆదిలాబాద్ లోనే అది తయారైంది. ఆదిలాబాద్ లో తయారవడం జరిగింది. ఈ రకమైన ముఖ్య లక్షణం ఏంటంటే ఇది మధ్యస్థ కాల పరిమితి కలిగి ఉంటుంది, 99 నుంచి 104 రోజులు. ఇది ఏంటంటే గింజ బరువు కూడా ఎక్కువగా ఉంటుంది, 13 నుంచి 14 గ్రాములు ఉంటుంది 100 సీడ్ విషయానికి వచ్చేటప్పటికి. ముఖ్యంగా ఈ వెరైటీ ఏంటంటే ఏదైతే మన ఆదిలాబాద్ జిల్లాలో కానీ తెలంగాణలో ఫేస్ చేస్తున్నటువంటి కాయకుళ్ళు ఉంది, ఆంత్రక్నోస్ కాయకుళ్ళు తెగులు అంటాం, అది తట్టుకునే రకం అన్నట్టు. ఇది తట్టుకునే రకము. ఇది మనకు మధ్యస్థ కాల పరిమితి అధిక దిగుబడి ఇవ్వడం జరుగుతుంది. ఈ మధ్య కాలంలోనే విడుదలై నోటిఫై అవ్వడం జరిగింది. దివిటికి తోడు ఈ మధ్యమ కాలంలో మన జిల్లాలో కానీ తెలంగాణ ప్రాచుర్యం పొందుతున్నటువంటి పూలే సంఘం కేడిఎస్ 726 అనే రకం. ఇది ఈ రకం ఏంటంటే యాక్చువల్గా చూసుకున్నట్లయితే మధ్యకాలిక రకము, కాకపోతే మనకు ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల్లో నేల ప్రభావాన్ని బట్టి మనకు సుమారుగా 90 రోజులు 95 రోజులకు రావాల్సినటువంటి పంట 115 నుంచి 130 రోజుల మధ్య వరకు వెళ్ళడం జరుగుతుంది. ఈ వెరైటీ ఏంటంటే మనకు హార్వెస్టింగ్ టైంలో నల్లగా జరగడం జరుగుతుంది. గింజ అనేది బాగా లావుగా ఉంటుంది, 2-3 నుంచి గింజలు ఉండి గింజ బరువు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే సుమారు 100 గింజల బరువు చూసుకున్నట్లయితే సాధారణంగా 10 నుంచి 11 ఉంటాయి, దీంట్లో 13 నుంచి 16 మధ్యలో కూడా ఉంటుంది. కాకపోతే ఈ వెరైటీలో ఒక ప్రధాన సమస్య ఏంటంటే మనం ఏం గమనించడం, సమ్మర్లో మన వేసవిలో కూడా ఈ మధ్య రైతులు వేయడం జరిగింది. అప్పుడు ఏమైందంటే మనము ఎండిపోవడం బాగా చూడడం జరిగింది. ఈ రకంలో వేరుకుళ్ళు తెగులు వచ్చి ఎండిపోవడం అని గమనించడం జరిగింది. ఇది ఒక్కటి. మరొకటి, ఏ రకం చూసుకున్నా కూడా రైతులు ఏంటంటే ప్రతి రకం పైన అవగాహన కలిగి ఉండాలి. అది ఎలా పెరుగుతుంది, అది ఎంత స్ప్రెడ్డింగ్ టైపా, లేకపోతే చిన్నగా పెరుగుతుందా, ఎక్కువ గుబురుగా పెరుగుతుందా, ఆకు పెద్దగా ఉంటుందా, చిన్నగా ఉంటుందా, ఎందుకంటే దీనిపైనే మనం వేసుకున్నటువంటి వరుసల మధ్య దూరం అనేది ఆధారపడి ఉంటుంది. తక్కువ పెరిగే రకాలు అయితే దగ్గర దగ్గర వేసుకోవచ్చు, బాగా పెరిగే రకాలు అనుకోండి, బాగా స్ప్రెడ్ అయ్యే రకాలు ఉంటేనేమో కొద్దిగా ముక్కల మధ్య కానీ వరుసల మధ్య కానీ దూరంగా వేసుకోవాలి. అందుకే మనం కొనేటప్పుడు ప్రతి రకాన్ని పైన మనం కంప్లీట్ అవగాహన కలిగి ఉండాలి. వీటికి తోడు చాలా రకాలు ఉన్నాయి. పర్బన్ రిలీజ్ అయినటువంటి ఎంఈఓస్ 612 కానీ, డిఎస్బి 21 లేదా డిఎస్బి 23, డిఎస్బి 34 అనే రకాలు ఈ మధ్య కాలంలో జాతీయ స్థాయిలో రిలీజ్ అయినటువంటి రకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ రకాలు కూడా కొద్ది మట్టుకు తుప్పు తెగులు తట్టుకోవడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఒక వాట్సాప్ సందేశం వచ్చింది. సారంగపూర్ మండలం నుంచి లక్ష్మణ్ అడుగుతున్నారు, ఏమంటున్నారంటే మేము సోయాబీన్ వేయాలనుకుంటున్నాం, కాకపోతే మా పక్క చేను రైతు సోయాబీన్ విత్తనాల కోసం పాత విత్తనాలనే వాడుతున్నారు, ఈ విత్తనాలు కూడా మీరు వాడండి అని అడుగుతున్నారు. మరి ఇది వేయడం సమంజసమేనా, మరి దిగుబడిలో ఏమైనా మార్పులు వచ్చే అవకాశం ఉందా? ఈ ఆకారం మన లాస్ట్ సమ్మర్లో వేసుకున్నటువంటి కానీ లేదా ఖరీఫ్లో వేసుకున్నటువంటి కానీ విత్తనాన్ని వాడుకోవచ్చు. కాకపోతే మీరు ఒకటి చూసుకోవాల్సింది ఏంటంటే ఆ రైతు అప్పుడు బెరుకులు తీశాడా లేదా, లేకపోతే నీటి జెర్మినేషన్ శాతం ఉందా లేదా చూసుకొని వేసుకోవచ్చు. ఎందుకంటే దిగుబడిలో ఎలాంటి తగ్గుదల ఉండదు. ఎందుకంటే మీకు ఏ కంపెనీ వాళ్ళు అండి అమ్మినా కూడా లేకపోతే మనం అమ్మినా కూడా ఏంటంటే లాస్ట్ సీజన్లో ఉన్నట్టు ఖరీఫ్లో విత్తనోత్పత్తి చేసినటువంటి విత్తనాన్నే మన ఈ ఖరీఫ్ సీజన్కి అమ్మడం జరుగుతుంది. ఒకవేళ ఆ రైతు ఒకవేళ ఉంచి మొలక శాతం ఉన్నట్లయితే దాన్ని తప్పకుండా వేసుకోవచ్చు, దిగుబడి పైన ఎలాంటి ప్రభావం ఉండదు. సో వాడుకోవచ్చు, నిర్భయంగా వాడుకోవచ్చు. ఒకటి ఏంటంటే మొలక శాతం చూసుకోవాలి. అయితే ఈ రకాల గురించి ఉన్నాయా, ఇంకా ఏమైనా చెప్పాల్సినటువంటివి ఉన్నాయా? ఈ సోయాలో రకాలు అయిపోయినాయా? అయితే తర్వాత చెప్పండి, ఇప్పుడు ఈ ప్రస్తుత సీజన్లో సోయా చిక్కుడు విత్తనాల లభ్యత ఎలా ఉందంటారు? ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే విత్తన లభ్యత విషయానికి వచ్చేటప్పుడు ఇంతకుముందు సోయా చిక్కుడు విత్తనాలు అనేది గవర్నమెంట్ ద్వారా సబ్సిడీ రూపంలో డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ద్వారా ఇచ్చేయడం జరిగేది. ఈ మధ్య కాలంలో సబ్సిడీ తీసేయడం వల్ల మొత్తం ఓపెన్ మార్కెట్లను విత్తనం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుత కాలంలో విత్తన లభ్యత అనేది చాలా ఉంది, ఎక్కడ కూడా షార్టేజ్ అనేది ఏమీ లేదు. విత్తనం యొక్క ధర అనేది విత్తనం అక్కడ ఉన్నటువంటి ఆ రకం యొక్క డిమాండ్ అక్కడ కొద్దిమంది ఒక రకాన్ని ప్రిఫర్ చేస్తారు. ఇప్పుడు మన జిల్లాలో కూడా మనం చేనేత వైపు వెళ్తున్నప్పుడు ఎర్లీ రకాలని ప్రిఫర్ చేస్తారు. అది బోత్ మనం ఇచ్చోడ మండలి వెళ్తున్నప్పుడు అక్కడ ఏం చేస్తారంటే కొద్దిగా దీర్ఘకాలికం మధ్యకాలికం నుంచి దీర్ఘకాలిక రకాలు వేస్తారు. సో అక్కడ ఉన్నటువంటి రకాల యొక్క డిమాండ్ను బట్టి అక్కడ ధర అనేది నిర్ణయించడం, పెరగడం తగ్గడం అనేది ఉంది. ఆ వ్యత్యాసం ఏంటంటే 3600 నుండి 4000 మధ్య ఉండడం జరుగుతుంది. విత్తనం అనేది అయితే ఇక్కడ కూడా షార్టేజ్ అనేది లేదు.
ఈ సోయాబీన్ విత్తనాలని ఎప్పటి నుంచి ఎప్పటి వరకు నాటుకునే అవకాశం ఉందంటారు? సో ఈ సోయా చిక్కుడు ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రధానంగా ఏంటంటే ఖరీఫ్ పంట. ఇది ఏంటంటే జూన్ 15 నుండి జూలై 10 వరకు విత్తుకోవాలి. జూలై 10 తర్వాత విత్తుకున్నట్లయితే ప్రతి ఇట్లా లేట్ అయినా కొద్ది రెండో పక్షం నుంచి ప్రతిరోజుకి దిగుబడి అనేది తగ్గిపోతుంది. ముఖ్యంగా ఏంటంటే ఒకటి మన ప్రధానంగా దేనివల్ల తగ్గుతుందంటే మనకు పెరిగిన కొద్ది ఈ రోగాలు అనేటి కానీ కీటకాలు కానీ ఎక్కువ అయ్యి మన పంట యొక్క దిగుబడి అనేది తగ్గే అవకాశం ఉంది. మొక్క ఎదుగుదలపై కూడా ఎట్లయితే పంట లేట్ వేస్తామో అట్లా మొక్క కూడా ఎదుగుదలకుండా మనకు తక్కువ దిగుబడి రావడం అనేది జరుగుతుంది. అందుకే జూన్ 15 నుండి జూలై 10 లోపు మాత్రమే విత్తుకోవాలి. విత్తే ముందు విత్తేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఇప్పుడు మనం విత్తే చూసుకున్నట్లయితే మన రైతులు ఏంటంటే ముఖ్యంగా మనం విత్తనాలు తీసుకొచ్చుకున్నాం, మన ఇంట్లో పెట్టుకున్నాం, పెట్టుకున్న తర్వాత మనం రేపు విత్తాలి, మనం ఈరోజు విత్తాలనుకున్నప్పుడు తప్పకుండా ఏం చేయాలంటే విత్తన శుద్ధి చేయాలి. విత్తన శుద్ధి చేసేటప్పుడు కూడా ఒక క్రమం అనేది ఉంటుంది. ముఖ్యంగా ముందు ఏంటంటే శిలీంద్రనాశనంతో చేయాలి, ఆ తర్వాత మనము కీటకనాశనంతో చేయాలి, ఆ తర్వాత మనం రైజోబియం కానీ బయలాజికల్ కంట్రోల్ ఉంటాయి, ఎఫ్ఐఆర్ అంటాం. అందుకే హలో నమస్కారం, లైన్లో ఉండండి. ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు అడగండి, ఏం అడగాలనుకుంటున్నారు ఇక్కడ? నమస్తే సార్, చెప్పండి. జైనత్ మండల్ మాకోడ నుంచి. చెప్పండి సార, చెప్పండి. చెప్పండి సార్. సోయాబీన్ లో రకాలు ఇవి బాగుంటాయి అంటారు, అంతేనా? అంటే మీరు వేసే రక కాల పరిమితిని బట్టి సార్, మీరు ఏ కాల పరిమితిని వేయాలనుకుంటున్నారు? యాక్చువల్ మీరు జూన్ లో వేస్తారు, మీరు జూన్ లో వేస్తారు, కరెక్టే. కాకపోతే తొందర వచ్చే రకాలు కావాలన్నా, మధ్యకాలికమా, లేదా లేట్ వచ్చే అయినా పర్వాలేదా? సెకండ్ పంట వేసుకోవాలనుకుంటున్నారా? అయితే మీరు ముఖ్యంగా ఏంటంటే ఒకవేళ తొందర పంట అయిపోవాలి, నాకు వచ్చే రబీకి నీళ్లు సరిపోవాలి అనుకుంటే స్వల్పకాలిక రకాలకు వెళ్ళండి. అంటే మనకి ఇప్పుడు JS 93.05 ఉంది, అదేవిధంగా మార్కెట్ లో కరీష్మా గానీ విక్రాంత్ అనే ప్రైవేట్ రకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఆ రకాలను వేసుకోండి. ఒకవేళ మనకు నీళ్లు కూడా లేట్ అయినా కొద్ది అందుబాటులో ఉన్నాయి అనుకున్నప్పుడు, మనకి మధ్య మార్కెట్లో చాలా రకాలు వచ్చినాయి. ఇప్పుడు మన ఇంతకు ముందు ఉన్నటువంటి JS 335 కానీ, లేకపోతే ఇప్పుడు ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి KDS 726 కానీ, ఇలాంటి రకాలను కూడా వేసుకోవచ్చు. ఆదిలాబాద్ స్పీడ్ సీడ్ కూడా అన్నారు ఏదో. అదేవిధంగా ఆదిలాబాద్ ఇండోర్ సోయా చిక్కుడు 50 అనే రకాలు కూడా అందుబాటులో ఉన్నవి, అవి కూడా వేసుకోవచ్చు. ఏంటంటే మనం దేని బట్టి అంటే మనకు నీటి అవైలబిలిటీ, అంటే మనం నెక్స్ట్ వేసుకున్న పంట ఏ కాలం వరకు మనకు నీళ్లు ఉంటుంది దాన్ని బట్టి మనం ఏ డ్యూరేషన్ వేసుకుంటే బాగుంటుంది అని డిసైడ్ చేసుకుని వేసుకోవాలి. ఏంటి సబ్సిడీ? సబ్సిడీ ఏం లేదండి ఇప్పుడు విత్తనాలు ప్రస్తుతం. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇంకేమైనా అడగాలనుకుంటున్నారా ఇంకేమన్నా? సోయాబీన్ లో మధ్యలో అంతర పంటలు, అంతర పంట కదా సార్. ఇప్పుడు అంతర పంట సోయా చిక్కుడులో కంది వేసుకోవచ్చు అండి, 7 సార్లకు ఒకటి వేసుకోవచ్చు, కంది వేసుకోవచ్చు. కందిలో కూడా మీకు ఇప్పుడు స్వల్పకాలిక రకాలు చాలా అందుబాటులో ఉన్నాయి. మీకు విల్ట్ ప్రాబ్లం ఎక్కువ ఉందంటే ఆశ అనే రకం కూడా ఉంటుంది, అది వేసుకోండి. ఒకవేళ దీర్ఘకాలికమైనా కూడా విల్ట్ ప్రాబ్లం ఎక్కువ ఉంటే ఆ రకాలను సాగు చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, విరామానంతరం మరిన్ని విషయాలు తెలుసుకుందాం. कोरोना वायरस के खतरे से बचते हुए फसल की कटाई, बिक्री, खरीद, नई फसल की जुताई और बुआई सुरक्षित हो सकती है अगर हम लगातार हाथों को साबुन और साफ पानी से नियमित अंतराल पर धोते रहें। नाक मुंह को मास्क, गमछे या कपड़े से ढक कर रखें। आंख, कान, नाक, मुंह न छुएं। आपस में 2 गज की दूरी बनाए रखें। मास्क और 2 गज की दूरी के मंत्र को अभी हमें छोड़ना नहीं है। फसलों की बुवाई एवं कटाई करते समय आपस में कम से कम 2 गज की दूरी बनाए रखें। फसल की कटाई करने के बाद
छोटे छोटे ढेरों में इकट्ठा करें। कृषि के औजारों की समय समय पर सफाई करें। एक दूसरे के साथ औजारों की अदला बदली न करें। श्रमिकों के शौचालयों और हाथ धोने की जगह की ठीक से सफाई जरूरी है। बुआई, कटाई एवं मड़ाई के दौरान इस बात का ध्यान रखें कि इन स्थानों के आसपास कोई थूके नहीं। कंबाइन, हार्वेस्टर, थ्रेशर, जुताई और बुआई की मशीनों को इस्तेमाल से पहले साफ करें। मशीनों के इस्तेमाल से पहले और इस्तेमाल के बाद हाथ साबुन से साफ करें। वाहनों, बोरियों, थैलियों और पैकिंग के दूसरे सामान की साफ सफाई पर भी खास ध्यान दें। खरीद केंद्र पर आने से पहले किसानों एवं श्रमिकों की जांच। खरीद केंद्रों पर भीड़ न लगाएं एवं किसानों को बारी बारी से बुलाएं। गोदामों पर खरीदी हुई फसल को लेने में शीघ्रता करें ताकि किसानों एवं श्रमिकों को रुकना ना पड़े। कोरोना के खतरे से बचाव और अधिक जानकारी के लिए आरोग्य सेतु ऐप डाउनलोड करें। देश में खाद्य सुरक्षा के ये सिपाही भोजन की निरंतर उपलब्धता को सुनिश्चित करते हैं। किसान स्वस्थ रहें तभी हम कोरोना वायरस से जीत पाएंगे, आगे बढ़ पाएंगे। किसान सबल, देश प्रबल। 7:45 దాకా కిసాన్ వాణిలో ఫోన్ ఇన్ కార్యక్రమం కొనసాగుతుంది. వచ్చే వానకాలానికి లభ్యమయ్యే సోయాబీన్ రకాలు, ఈ అంశం గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు, సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రాజేందర్ రెడ్డి సమాధానాలు ఇస్తున్నారు. కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నెంబర్లు 08732, ఇది ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ నంబర్, 2300081, ఇంకొక నంబర్ 9508. అయితే శ్రోతల వాట్సాప్ ద్వారా కూడా ప్రశ్నలు కావచ్చు. మా వాట్సాప్ నంబర్ 0873223001. అయితే చెప్పండి రాజేందర్ రెడ్డి గారు, ఈ సోయాబీన్ విత్తేటప్పుడు విత్తే ముందు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందంటారు? ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే, ఇంతకుముందు చెప్పినట్టు విత్తన శుద్ధి అనేది తప్పకుండా చేసుకోవాలి. మొదటగా ఇంకొక రైతు ఫోన్ చేస్తున్నారు. హలో, నమస్కారం అండి, ఎవరు, ఎక్కడి నుంచి అడగండి, ఏం అడగాలనుకుంటున్నారు? సార్, కందుల ఇప్పుడు సోయాలో కందులు వేయాలంటే ఏ కందులు తొందరగా వస్తాయి? సోయాలో కందులు వేయాలంటే ఏ కందులు తొందరగా వస్తాయని అడుగుతున్నారు. సార్, ఈ మధ్యకాలంలో రిలీజ్ అయినటువంటి చాలా రకాలు కూడా మధ్యస్థ కాలిక రకమే ఉన్నాయి. 150 నుంచి 160 రోజులు వచ్చే రకాలే ఉన్నాయి. అందులో వరంగల్ కంది వన్ కానీ, వరంగల్ కంది 2 కానీ, అదేవిధంగా తాండూర్ కంది 1, అట్లా రకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. అది లాంగ్ డ్యూరేషన్. అది ఏంటంటే, బాగా మీకు ఎండు తెగులు సమస్య ఎక్కువగా ఉన్నప్పుడు అది అనేది దీర్ఘకాలికమైన కూడా తట్టుకుంటుంది. ఇప్పుడు ఇంతకుముందు మనం లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే ఒక రకము మన వేల ఏరియాలో మొత్తం ఒక రకం వేసుకున్నప్పుడు చనిపోవడం జరిగింది మొత్తం. అలాంటప్పుడు మనకు కంది అసలు మొత్తం ఎండిపోతుంది, పంట దిగుబడి వస్తలేనప్పుడు అలాంటి దాంట్లో మనకు రెసిస్టెన్స్ ఉన్నది వేసుకోవాలి ఎండు తెగులకి. కిసాన్ వాణిలో సార్ చెప్తే మొదట్లో నలుగలు తీసేసి నీళ్లు మందు పోయాలి అమ్మా అంటే అప్పటి నుంచి అదే పాటిస్తా అన్నట్టు. అదే రెండు ఉంటాయి సార్. అందులో ఒకటి ఏంటంటే, బెట్ట ఉన్నప్పుడు ఒకటి వస్తుంది, వర్షాలు ఎక్కువైనప్పుడు ఒకటి వస్తుంది, చూసుకోవాలి. నమస్తే అమ్మా. నమస్తే సార్, బాగున్నారా? బాగున్నా సార్. సరే, థ్యాంక్ యూ అమ్మా, అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉండండి. కిసాన్ వాణి కార్యక్రమాన్ని రెగ్యులర్ గా వినండి, వింటున్నట్టున్నారు మీరు. అవును, ఎన్ని వరుసలకు ఒక వరుస వేసుకుంటుంది? 7 వరుసలకు ఒకటి వేస్తారమ్మా. 7 వరుసలకు, పోయిన సంవత్సరం 6 వరుసలకు ఒకటి వేసుకోవచ్చు. 6 కావచ్చు 7 కావచ్చు వేసుకోవచ్చు, మే వీలుని బట్టి. థ్యాంక్ యూ అమ్మా. రైట్ అమ్మా, 7:45 దాకా కిసాన్ వాణిలో ఫోన్ ఇన్ కార్యక్రమం కొనసాగుతుంది. అయితే చెప్పండి రాజేందర్ రెడ్డి గారు, ఈ విత్తే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, లేదా ఈ విత్తన శుద్ధి గురించి తెలియజేస్తారా? ఇంతకుముందు చెప్పినట్టు విత్తన శుద్ధి విషయానికి వచ్చేటప్పటికి ముందుగా శిలీంద్రనాశనం చేయాలి. దీనికి ఏంటంటే, 1 గ్రాము కార్బెండజిన్ లేదా 3 గ్రాముల తైరం కానీ క్యాప్టన్తో విత్తన శుద్ధి చేయాలి. దీన్ని చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే, మనకు గౌచోనే మార్కెట్లో దొరుకుతుంది, అది ఇమిడాక్రోపిట్. దీన్ని ఏంటంటే,
1.5 మిల్లీలీటర్లు ఒక లీటర్ నీటి ఒక కిలో విత్తనాన్ని కలిపి విత్తన శుద్ధి చేయాలి. దీని తర్వాత వీళ్ళు ఒక రైతులు మనకు నాడిల్స్ కానీ వేరుబుడిపెలు, ఇప్పుడు ఇదేంటంటే లెగ్యూమ్ పంట, మంచి వేరుబుడిపి నత్రజని స్థితీకరణ జరగాలంటే వేరుబుడిపెలు ఉండాలి. అవి డెవలప్ కావాలంటే రైజో ఉన్నారు. హలో, నమస్తే, ఎవరు, ఎక్కడి నుంచి? అంకోలి గణేష్, అడగండి, ఏమడగాలనుకుంటున్నారు? సరే, ఇప్పుడు సోయా పోసేటప్పుడు సోయా పోసా అంటే గడ్డి మంది ఏది కొట్టాలి? గడ్డి మంది అనేది పిండి మిథలిన్ కొట్టాలండి. మీకు పిండి మిథలిన్ ఇప్పుడు సార్, ఇప్పుడు కొన్ని కంపెనీలు మిషన్ తోటి కొట్టుతామని అంటున్నారు, అది కొట్టించుకోవచ్చా? చూడండి, ఎందుకంటే గడ్డి మిర్చి గడ్డి మందుల విషయానికి వచ్చేటప్పటికి కొద్దిగా మనం చూసుకోవాలి, చూసుకునే కొట్టాలి. వీలైనంత పాటు గడ్డి మందులు మనం ఏం చేస్తామంటే హ్యాండ్ స్ప్రేయర్ బట్టి రికమెండ్ చేస్తాం. ఎక్కువ మట్టుకు పవర్ స్ప్రేలు కూడా వద్దనే చెప్తాం జనరల్ గా. మరి కంపెనీ టెస్ట్ చేసిన వాళ్ళ రికమెండేషన్ లో ఉందా, అది ఉన్నట్లయితే మీరు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. చెప్పండి, ఈ సోయాబీన్ విత్తన కంటే ముందు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అయితే రైతులు విత్తాలనుకున్నప్పుడు ముఖ్యంగా ఏంటంటే మన దగ్గర సోయా చిక్కుడు విషయానికి వచ్చేటప్పటికి ముఖ్య సమస్య ఏంటంటే మొలక తప్పవడం. దీనికి ప్రధాన కారణాలు ఏంటంటే, మొదటి ఏంటంటే మనకు విత్తనం ఏదో ఒక ప్రాబ్లం ఉండొచ్చు, లేదా మనం విత్తిన తర్వాత విత్తేటప్పుడు తగినంత తేమ లేకపోవచ్చు భూమిలో. రైతులు ఏంటంటే ఒకటి రెండు, ఇప్పుడు మాన్సూన్ వస్తుందనగానే ఏం చేస్తుంటామండి సాధారణంగా, మళ్ళా మనకు నల్లరేగడి భూములు మళ్ళీ విత్తనం వేసుకోవడం ప్రాబ్లం అవుతుంది అని చెప్పి విత్తనాన్ని వేసుకోవడం జరుగుతుంది. అప్పుడు తగినంత తేమ అని అందలేకుందనుకోండి, అప్పుడు మొలక శాతం కొద్ది మొలకెత్తి మొక్కలు చనిపోవడం జరుగుతుంది. అందుకే తగినంత తేమ అంటే కనీసం 75 నుంచి 100 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనప్పుడు, లేదా మనకు 3 నుంచి 4 రోజులు కంటిన్యూస్ గా వర్షం పడ్డ తర్వాత మాత్రమే మనం విత్తుకోవాలి. ఒకవేళ ఇంకొక విషయం ముఖ్య కారణం ఏంటంటే మొలక శాతం ఇంకా చూస్తూ ఉంటాం, అప్పుడు అక్కడ కొద్దిమంది మా రైతులు వేసిండు, నా పక్క దాంట్లో వేసిన దీంట్లో రాలేదంటారు. దాంట్లో మొలక ఎత్తడానికి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి, చాలా కారణాలు ఉంటాయి, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్. అందులో ప్రధానంగా ఏంటంటే మనకు నీటి లభ్యత, మళ్ళీ అదే మనకు విత్తనంలో ఉన్నటువంటి తేమ శాతం కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఇప్పుడు తేమ శాతం తక్కువగా ఉందనుకోండి విత్తనాలను, ఆ విత్తనానికి అనేది నీటి మనకు అది ఉబ్బడానికి ఎక్కువ నీళ్లు కావాలి. అందుకే మనం ముందడు ఒక పొలంలో కూడా ముందేసింది మంచి మొలుస్తుంది, మన అదే రోజు కొద్ది సాయంత్రం మధ్యాహ్నం అయ్యేటప్పుడు కొద్ది వేరగా మొలుస్తుంది. సో నీటి లభ్యత మీద కూడా ఆధారపడదు. అదేవిధంగా మనం విత్తిన రోజు గట్టిగా వర్షం పడ్డది అనుకోండి, అక్కడ నీళ్ళు ఆగినాయి అనుకోండి, దానికి ఆక్సిజన్ అందకపోవచ్చు, ఎనరోబిక్ కండిషన్ ఉంటుంది. అలాంటి టైంలో కూడా మనకు విత్తనం అనేది మొలకెత్తే వెలకెత్తకపోవడం అనే సమస్య ఉంటుంది. ఈ సోయా చిక్కుడులో మొలక శాతాన్ని ప్రభావితం చేసే అంశాలు ఏమున్నాయంటారు? ఇవే సార్ ముఖ్యంగా ఏంటంటే ఆక్సిజన్ అనేది, నీటి శాతం అనేది, సాయిల్ అంటే సాయిల్ క్రస్ట్ అంటాం మనం, ఏంటంటే గట్టి పడడం. మనకు విత్తిన రోజు గట్టి వర్షం పడ్డది అనుకోండి, సాయిల్ అనేది గట్టి పడుతుంది. గట్టి పడిన తర్వాత మనం మొలక నెక్స్ట్ ఒక 2 రోజుల తర్వాత వర్షాలు పడలేము అనుకుంటుంది, నెక్స్ట్ డే కానీ ఆ తర్వాత ఆ గట్టి పడ్డ భూమి అట్లనే ఉండి మొలక అనేది బయట రాకపోవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా నీటి, నేను చెప్పిన ఇంతకుముందు చెప్పినట్టు ప్రతి మొక్క ప్రతి సీడ్లో తేమ శాతం ఉంటుంది, ఆ తేమ శాతం తగ్గట్టే దానికి నీళ్లు కావాల్సి ఉంటుంది. అదేవిధంగా భూమిలో కూడా తేమ ఉండి తదిగా అందిస్తుందా లేదా అనేది కూడా ఇంపార్టెంట్. అదేవిధంగా వర్షం పడి ఎక్కడైతే నీళ్లు అవుతాయో దానికి అక్కడ ఆక్సిజన్ అందదు, అప్పుడు ఆక్సిజన్ అందక మనకు ఎప్పుడైతే జెర్మినేషన్ ప్రాసెస్ ఉంటుందో అది అయిపోతుంది. సో ఇలాంటివి వాతావరణ పరిస్థితుల వల్ల కూడా మొలక అనేది ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. మిగతా సందర్భాలలో మనకు సమయం అయిపోయింది కాబట్టి మిగతా సందర్భాలలో రైతు సోదరులు ఫోన్ చేసి తెలుసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మీ ఫోన్ నంబర్ చెప్పండి. 9704134304 4304 ఇది ఎం రాజేందర్ రెడ్డి యొక్క ఫోన్ నెంబర్. మిగతా సందర్భాల్లో రైతు సోదరులు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు ఏమైనా సలహాలు కోసం కానీ. వచ్చే వానకాలానికి లభ్యమయ్యే సోయాబీన్ రకాల గురించి వాటి వివరాలు చక్కగా ఫోన్లో తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. మళ్ళీ అవకాశం లభిస్తే మరొక అంశం గురించి వచ్చి సమాచారం తెలియజేస్తానని ఆశిస్తున్నాం. మీకు నమస్కారం. నమస్కారం. మళ్ళీ శుక్రవారం సాయంత్రం 7 బాగు కిసాన్ వాణిలో ఫోన్ ఇన్ ఉంటుంది. రేపు సాయంత్రం 7 బాగు కిసాన్ వాణిలో భూసార ఆధారిత ఎరువుల యాజమాన్యం గురించి ఎం రఘువీర్తో ముచ్చటుంటుంది. ఆ తర్వాత కలుపు మందుల వాడకం వాటి ఉపయోగాల గురించి ఎస్ కార్తిక్ రెడ్డితో ముచ్చటుంటుంది. ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM, మనసు నిండా కిసాన్ వాణి సమాప్తం.
ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.